నమస్కారం గురుగారు ఆశీర్వచనం తల్లి గురుగారు అధిక శ్రావణ మాసంలో అమావాస్య వస్తుంది కదా అయితే ఆ అమావస్య రోజు చేయాల్సిన ఏంటి ఎలాంటి దైవాన్ని పాటించాలి శ్రీ మహాగణాధిపతయ్యే ఐం సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ శ్రావణ మాసం ఇది అధిక శ్రావణ మాసము అమావాస్య బుధవారము నాడు వచ్చింది అయితే ఏమిటి అధిక శ్రావణము అమావాస్య అమావాస్య అనేటువంటిది ప్రతి నెల వస్తుంది తల్లి పౌర్ణమి అమావాస్యలు అనేటువంటివి ప్రతి నెల వస్తాయి ఈ అధిక శ్రావణము అమావాస్య ఒక చిన్న ఇది బుధవారం నాడు వచ్చింది మామూలుగా ఆదివారము అమావాస్య వస్తే ఎటువంటి వాటికి ఉపయోగము సోమవారము అమావాస్య వస్తే సోమవతి అమావాస్య అనేటువంటిది ఒక ప్రాధాన్యత మంగళవారము అమావాస్య అయితే దానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఇప్పుడు బుధవారము అమావాస్య వచ్చింది చాలా అదృష్టంగా భావించాలి చాలామంది ప్రజానీకం ఏమిటి బుధవారము అమావాస్య రావటము వలన ఎందుకు ప్రజానీకం అంతా సంతోషంగా భావించాలి అంటే నేను చెప్తాను ప్రతి మానవుడికి ఎన్నో పనులు కావాలి ఏవేవో అభివృద్ధిలోకి రావాలి ఎన్నో రకాల నేను ఎదగాలి అని అనుకుంటూ ఉంటాం అయితే మామూలుగా మనము భోజనము చేస్తూ ఉన్నప్పుడు రోజు కూడా భోజనం చేస్తున్నప్పుడు మనము అన్నం పరబ్రహ్మస్వరూపం కాబట్టి మొట్టమొదటి పిడుచ ఇలా నమస్కారము చేసుకుని అలా పక్కన పెట్టేటువంటి సాంప్రదాయము మనకు ఉన్నది ఎందుకు అలా పక్కన పెడుతున్నాము అంటే సంవత్సరానికి ఒకరోజు పెద్దలు చనిపోయినటువంటి రోజు అని ఒకటి వస్తుంది ఆ వచ్చినప్పుడు మనము వాళ్ళకి ఏదో చేయవలసినటువంటి కార్యక్రమాలు మనం చేస్తాం ఆబ్దికము అంటే తద్దినము పెట్టడం అని మడుగుతో ఆచారవంతముగా ఎవరికి తోచిన విధముగా వాళ్ళు చేసుకుంటారు ఆ రోజు పెట్టేటువంటి అన్నం ఏమిటి అంటే ఆ ఇది తీసుకువెళ్ళి ఒక పిడిచ ముందు తినేదానికంటే ముందే ఒకటి ఇలా అనుకొని పక్కకు పెట్టి అంతా అయిన తర్వాత చేయి గడుక్కున్న తర్వాత ఆ పిడుచను తీసుకువెళ్ళి పైన పెట్టే పెట్టేవాళ్ళు మొదట్లో ఎందుకు అది కూడా ఎందుకు అంటే అంటే మామూలు మిగతా వాళ్ళైతే ముందే పెడతారు బ్రాహ్మలు మాత్రము పరిశీలన చేసి ఉంటారు కాబట్టి అది అలా కుదరదు కాబట్టి మధ్యలో లేవడం అనేటువంటిది కరెక్ట్ కాదు కాబట్టి పక్కకు పెట్టి చేయగడుకొని వచ్చిన తర్వాత పక్కకు పెట్టేవాడు అది ఎంగిలి కాకుండా జాగ్రత్తగా పెద్దలకు పెట్టేది అది అలా ఈ బుధవారము అమావాస్య వలన ఏమిటి ప్రయోజనం ఈ సంవత్సరము బుధుడు రాజైనడు మనము ఉగాది పండగ నాడు చెప్పుకున్నాం మనం బుధుడు రాజైనటువంటి దాని వలన ప్రతివాడికి కూడా ఏమిటి అంటే బుధుడు ఇచ్చేటువంటి ఫలితాలు అంటే బుద్ధిని సక్రమంగా ప్రసాదించడము బుధుడు మంచి పండితుడు కాబట్టి తెలివితేటలతో ముందుకు వెళ్ళటానికి అవకాశాలు ఏర్పరచటము ఇవన్నీ కూడా చేస్తాడు అటువంటి బుధుడికి ప్రాధాన్యత కలిగినటువంటి బుధవారం రోజు వచ్చింది కాబట్టి మీకు బుద్ధి అంటే బుద్ధికి సంబంధించినటువంటివి అంటే ఏమిటి పెద్దల నుండి వచ్చినటువంటి మామూలుగా అనుకుంటుంటారు ఏమీది ఏదో కొంచెము పెద్దవాళ్ళది కాస్త మీకు ఏదో దోషం ఉంది పిత్త పితరుల యొక్క దోషము అని చెబుతూ ఉంటారు అలా పితృల యొక్క అంటే తల్లిదండ్రుల యొక్క దోషాలు పోవటానికి ఈరోజు చాలా ఉపయోగపడినటువంటి రోజు అంటే మనం అక్కడే మనం బుద్ధిని ప్రసాదించాల్సింది బుద్ధిని మనం పను పెట్టు పదును పెట్టుకొని ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఏమిటి వాళ్ళ పేరు చెప్పి కాస్త ఎవరికైనా ఇంటికి పిలిచి భోజనం పెట్టడం ఒక తంతు మన ఇంటికి వచ్చి భోజనము ఇటువంటి భోజనము ఎవరు చెయ్యరు కాబట్టి ఒకవేళ రాలేరు కాబట్టి ఏదైనా ఒక దేవాలయములో ఆ పెద్దవాళ్ళ యొక్క పితృదోషాలు పోవడము కోసము ఆ పితృదేవతల యొక్క పేర్లు చెప్పి ఎవరికైనా కాస్త స్వయంపాకం అంటారు అంటే కాసిన్ని బియ్యము కందిపప్పు నూనె చింతపండు ఉప్పు ఇంకా సర్వేక సమస్తం భోజనం వంటలోకి ఏమేస్తామో అన్నీ కూడా పూర్వం అంతా కూడా ఇచ్చేవాళ్ళు ఇవి ఏ పండుగలు వచ్చినా మొట్టమొదట బ్రాహ్మలకు ఇవన్నీ కూడా పంపించేవాళ్ళు అందుకే పంట పండితే కూడా మొదటి ధాన్యము అని దైవానికిను గుడికిను బ్రాహ్మణికి ఇచ్చేటువంటి సాంప్రదాయం ఉండేది ఇది ఏమైపోయిందంటే అయ్యగారులకు అనవసరంగా ఇస్తున్నాము అనేటువంటి భావనతో ఈ కొంతమంది అందరినీ అనటానికి లేదు అందరు ఈ వాళ్ళకి ఇచ్చేవాళ్ళు మహనీయులు ఎంతోమంది ఉన్నారు ఏముందిలే అనుకుని మరుగున పడిపోయిన రోజులు వచ్చినాయి అందువలన అది మరుగున పడిపోకుండా పితృదోషాలు ఉండేటువంటి వాళ్ళు ఒకవేళ ఉండినా ఉండకపోయినా అభ్యాగతో స్వయం విష్ణువు ఎవరైనా వచ్చారు అంటే మన ఇంటికి శ్రీ మహావిష్ణువుతో సమానముగా చూసి భోజనం పెట్టాలి అన్నారు అలాంటిది మనం రోజు ఎవరికి పెట్టలేం కదా మనం తింటూ ఉంటాం కదా మనం తిన్నటువంటి తిండి మనకు అంటింది అని అనడానికి ఎప్పుడో ఒకసారి ఇటువంటి పుణ్యమైనటువంటి రోజులు వచ్చినప్పుడు ఏదో ఒక బ్రాహ్మడికో ఒక ఇదిగో లేదు ఒక గోవుకు ఏదైనా తినిపించడమో ఇట్లాంటివి ఏవైనా చేశారనుకోండి అమావాస్య రోజు చాలా అంటే చాలా వరకు వీళ్లకు జన్మత వచ్చినటువంటి దోషాలు పోవడానికి గల కారణం ఏర్పడతాయి నిజానికి అమావాస్య బుధ బుధవారము వచ్చింది కాబట్టి గణపతికి విశేషముగా గనక అమావాస్య నాడు గనక పూజ చేసుకున్నారు అంటే విశేషంగా అంటే ఏమిటి అంటే అభిషేకం చేయడము కాస్త అటుకులు బెల్లము అన్నీ తీసుకుపోయి వినాయకుడి దగ్గర పెట్టి ప్రదక్షిణలు చేయటము వినాయకుడి యొక్క స్తోత్రాలు చదవటము ఇలాంటివి చేస్తున్నారనుకోండి ఈ అమావాస్య రోజు వినాయకుడు దేనికి ప్రతీక అంటే మనకి ఏమైనా అడ్డంకులు పడుతూ ఉంటే ఆ అడ్డంకులు తొలగించటానికి అంటే నిర్విఘ్నముగా మన కార్యక్రమము సాగటానికి మనకు వినాయకుడు ముఖ్యం అందువలన ఈ అమావాస్య రోజు మీ మీ వంతు అన్ని రాసుల వాళ్ళు కూడా మీ సౌకర్యాన్ని బట్టి కాస్త ఎవరికైనా బ్రాహ్మలకు ఏదో కాస్త స్వయం పాకం లాంటిది ఇవ్వటము కానీ ఈ తర్పణాలు వదులుకునేటువంటి వాళ్ళు నిజానికి బ్రాహ్మలు అయితే ప్రతి అమావాస్యకు తర్పణం అనేటువంటిది వదులుకుంటారు ఖచ్చితంగా చేసుకుంటారు మిగతా వాళ్ళకి అవి తెలియదు కదా పాపం సంవత్సరానికి ఒకసారి చేసేటువంటిదే పెద్దల కోసం అని ఇలా అమావాస్య అమావాస్య వచ్చినప్పుడు మీ చేత ఒక పిరికెడు బియ్యము ఒక పిరికెడు ఒక గుప్పెడు బియ్యము గుప్పెడు కందిపప్పు ఒక ఎవరికైనా ఒకరికి ఇచ్చినా పరమ సంతోషం అది చాలా మేలు చేస్తుంది పైనుండేటువంటి పితృదేవతలు ఆహా మా పిల్లలు ఇది చేస్తున్నారు అని వాళ్లకు చాలా సంతోషము కలుగుతుంది గాక తద్వారా మీకు యోగవంతము మీ పిల్లలకు యోగవంతముగా ఉంటుందని తెలియజేస్తూ జయోస్థం ధన్యవాదాలు